धरणी द्वारा జిల్లాలో ఇప్పటివరకు 230 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల మధ్యదారులు లేకుండా భూములను అమ్మకాలు కొనుగోలు జరుపుకునే సులభతర అవకాశాన్ని భూముల క్రయ విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో ధరణి భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మీ సేవలో ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం శివంపేట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన శశికుమార్ కు 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శశికుమార్ కు అందజేశారు. వేచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మందికి అవేర్నెస్ కావాలి. చాలా సులభమైనటువంటి ప్రక్రియ. మీ సమీప మీ సేవ కేంద్రానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మీ విషయాన్ని తెలిపినట్లయితే అక్కడ ఎంట్రీ చేసినట్లయితే సిటిజన్ లాగిన్ లో ఇమీడియట్ గా స్లాట్ అనేది వస్తుంది. ఆ స్లాట్ మీరు కోరుకున్నటువంటి స్లాట్ లో ఏ టైం అనేది మీరు మంచి రోజు చూసుకుంటారా లేకపోతే ఏదైనా చూసుకున్నా అందుబాటులో ఉన్న రోజున మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఆ రోజు మీరు తహసీల్దార్ కార్యాలయానికి రావచ్చు. ఒక 10-15 నిమిషాల ముందు వస్తే అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక డాక్యుమెంట్ ఇదంతా కూడా ప్రక్రియ అంతా 10 నిమిషాల్లో ముగిస్తుంది. ఇప్పుడే చూసాం మన కళ్ళ ముందే ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు ఎంత కూడా అయిపోయి వాళ్ళు 10 నిమిషాల్లోనే మొత్తం డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దాంట్లోనే ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా ప్రింట్ తీసి మన తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. మీ సేవలో 200 రూపాయలు కడితే తహసీల్దార్ ఆఫీసులో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఈజీగా సులభంగా మధ్యదారులు లేకుండా కరప్షన్ లేకుండా తర్వాత సామాన్య మానవుడు కూడా నిరక్షరాస్యుడు కూడా మీ సేవలో ఎంట్రీ అనేది ఉంది వాళ్ళకి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా మీ సేవకు అలవాటు అయ్యారు ప్రజానికి. కాబట్టి అక్కడికి వెళ్లి మీకు కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ కమ్ మ్యూటేషన్ ఏకకాలంలో జరుపుకునే విధంగా చేసినట్టయితే ఇది సులభంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భౌతిక విరాసతులు కూడా అప్లై చేసుకోండి విరివిగా, మొత్తం కూడా క్లీన్ గా అయ్యేంత వరకు కూడా ఇది ధరణి ప్రక్రియ సులభంగా ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అంటున్నారు. దీన్ని ఇంకా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పటివరకు ఎన్ని అయినా జిల్లాలో? ఇప్పటివరకు జిల్లాలో దాదాపుగా 280 వరకు అయినాయి. ఈ రోజు కూడా స్లాట్స్ 125 స్లాట్స్ ఉన్నాయి ఈ రోజు అత్యధికంగా. కాబట్టి ఎవ్రీడే 7 నుంచి 8 వరకు స్లాట్స్ ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో బుక్ చేస్తున్నారు. ఇది ఇంకా అవేర్నెస్ పెరిగితే గరిష్టంగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో 10 స్లాట్స్ బుక్ చేయొచ్చు ఒక రోజు. అటు ఆ విధంగా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఉపయోగించుకోండి. ఈ యొక్క అవకాశాన్ని సులభంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రక్రియని వినియోగించుకుని